లవ్ ఇస్ ద ప్యూరెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. లవ్ అనుకొని చేస్తామా లేదా మనకు తెలియకుండానే లవ్ చేస్తామా? హాయ్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు స్కిల్స్ విండో స్పెషల్ వీడియో ఆన్ లవర్స్ డే. మీకు ఇష్టమైన వారు మీకు ఐ లవ్ యూ చెబితే మీరు ఇచ్చే రిప్లై ఏమిటి చెప్పండి? చెప్పండి, ఎస్ ఐ లవ్ యూ టూ. కానీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్ అయితే మరి సరైన ఆన్సర్ ఏంటి? దీని జవాబు వీడియో చివరిలో చెప్తాను. లవ్ చేసినా చేయకపోయినా, జనరల్ నాలెడ్జ్ కోసమన్నా, ఐ లవ్ యూకు సరైన రిప్లై అందరూ తెలుసుకోవాల్సిందే. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే లవ్ గురించి వారి వారి అభిప్రాయాలు చెప్పడానికి కొంతమంది ప్రముఖులు మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా వారి అభిప్రాయాలు తెలుసుకుందాం, తర్వాత అసలు ప్రేమికుల రోజు చరిత్ర ఏమిటి, ఎందుకు 14th February రోజున వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు, అన్ని విషయాలు ఇంకా ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలుసుకుందాం. 14th February వ్యాలంటైన్ డే బోల్కర్ మనాయా జాతా హై, ప్యార్ కరో, ప్యార్ మా బాప్ సే కరో, అప్నే ఫ్యూచర్ సే కరో, లేకిన్ ఇస్కే లియే ఏక్ శారీరిక ఆకర్షణ కే ప్రతీక్ నహీ హోనా చాహియే, ఇన్సాన్ కా ఆత్మ సే ప్యార్ హై. మీరు లవ్ చేయండి, మీ పేరెంట్స్ని లవ్ చేయండి ఫస్ట్, మిమ్మల్ని మీరు లవ్ చేయండి, తర్వాత మీ కెరియర్ గురించి చూసుకోండి. మీరు ఏదో ఒక సెటిల్ కండి జాబ్లో, ఏదో పర్పస్ మీరు బ్రతకడానికి అయితే అది కావాలి కదా మీకు కంపల్సరీగా. కానీ ఇంతగా ముందే లవ్ లవ్ అనుకుంటే మీరు పొరపాటున కూడా ఇది చేయకండి. యూత్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, జీవితం చాలా చిన్నది, అమ్మా నాన్న వాళ్ళను ప్రేమించుకుంటా లైఫ్ కెరియర్ చేసుకుంటా ముందు దీనికోసం మీరు ప్రిపేర్ అయిన తర్వాతనే ప్రేమ అనే ముంగటికి వెళ్తే బాగుంటుంది. లైఫ్లో అందరికీ ప్రేమ అవసరమే, కానీ దానికి మించిన ప్రేమ ఫస్ట్ మన అమ్మ నాన్న దగ్గర ఉన్నది. హాయ్, మైసెల్ఫ్ మిసెస్ దివ్య అజయ్ కుమార్. అసలు లవ్ అంటే తల్లిదండ్రుల ప్రేమ అవ్వచ్చు, అన్న తమ్ముల ప్రేమ అవ్వచ్చు, అక్క చెల్లెల ప్రేమ అవ్వచ్చు, అన్న చెల్లెల ప్రేమ అవ్వచ్చు, లేకపోతే మీ పెట్ మీద లవ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. బట్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే లవ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఒకరిని చూసి నచ్చి ప్రేమిస్తే అది ఎన్ని రోజులు రిలేషన్ ఉంటుందో తెలీదు, బట్ ఒకరిని నమ్మి మనం ప్రేమిస్తే మాత్రం ఆ రిలేషన్ ఎప్పటికీ ఓకేగా ఉంటుంది. అంటే మనం ఎలా ఉన్నా, ఎక్కడున్నా మన సంతోషాన్ని కోరుకుంటూ, ఎప్పుడు మనకు సపోర్టివ్గా మన వెనకాలే ఉంటూ మన నడిపించేదే ట్రూ లవ్. టీనేజ్లో కలిగేది అది లవ్ కాదండి, అది అట్రాక్షన్ ఆర్ ఇన్ఫాట్యుయేషన్ ఏదైనా అనొచ్చు. అది తెలియక చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ని పాడ్ చేసుకుంటారు. ఒక 10 రోజులు కలిసిన తర్వాత, 10 రోజులు మాట్లాడుకున్న తర్వాత, 10 నెలలు తిరిగి ఆ తర్వాత బ్రేకప్ అని చెప్పి విడిపోయి అది కాదండి ట్రూ లవ్. ఈ టైం ప్రాసెస్లో వాళ్ళ స్టడీస్ మీద ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందో అర్థం చేసుకోండి. మీ పేరెంట్స్కి మీ మీద చాలా హోప్స్ ఉంటాయి, వాళ్ళు చేసేది చెప్పేది అంతా మీ బ్రైట్ ఫ్యూచర్ కోసమే. కాబట్టి మీరు టీనేజ్లో అది లవ్వా అట్రాక్షనా అని తెలుసుకోకుండా లవ్ అని చెప్పేసి మీ కెరియర్ని పాడు చేసుకోవద్దు. రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్. ప్రేమించడం తప్ప నేరమా అని అంటే నేను తప్పు నేరమా అని అన్నాను. ప్రేమించి చెప్పకపోవడం తప్పు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్. చెప్పండి వాళ్ళకి ఇష్టమైతే ఎస్ అంటారు, లేదంటే నో అంటారు. ఒకవేళ ట్రూ లవ్ అయితే వెయిట్ చేయండి, మీ స్టడీస్ కంప్లీట్ చేయండి, మీ కెరియర్ మీద, మీ గోల్ మీద మీ ఇంట్రెస్ట్ చూపించండి, ఆ తర్వాత సెటిల్ అవ్వండి లైఫ్లో. తర్వాత మీ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారు, అప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. సో ట్రూ లవ్ డజంట్ హ్యావ్ హ్యాపీ ఎండింగ్స్, బికాస్ ట్రూ లవ్ నెవర్ ఎండ్స్. ఉన్నది ఒకటే జిందగీ. अपना फ्यूचर खराब ना करे, लव के बारे में सोच के लव करे. अगर तो लड़की होके बोले तो कुछ भी नहीं हो, नॉट ओके बोली तो भी अच्छा है भाई, कहाँ पर भी लोग खुश रहना बोलिए सोचने का. क्या बोलते तो लड़कियाँ उसा ले रहे, बहुत ही डीप में चले जा रहे तो सुसाइड कर ले रहे. अब लड़की ही कुछ जिंदगी नहीं हो सकती, तो लड़कों को ये मालूम पड़ना चाहिए कि बोलते तो माँ बाप है उन्हें की जिंदगी जो कुछ भी हो. మంది విద్యార్థిని విద్యార్థులు వాలంటైన్స్ డేని 14th February జరుపుకోవడం మనం అందరం చూస్తున్నాం. విద్యార్థులు మీడియా ప్రభావంతో ఇతరత్ర ప్రభావాలకు లోనై ఎక్కువగా సోషల్ మీడియాను అనుకరిస్తూ ప్రేమని పిచ్చిలో మత్తులో పడి తమ విద్యాభ్యాసాన్ని మొత్తం మర్చిపోయి తల్లిదండ్రుల కలలను సాకారం చేయకుండా. ప్రతి వ్యక్తి ఏదో ఒక చోట ఎప్పుడో ప్రేమలో పడతారు. ప్రేమించడానికి, ప్రేమలో పడడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా ప్రేమించిన తర్వాతే తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటో.
నిజంగా ప్రేమించే వ్యక్తులు మీ యొక్క ఆస్తి అందాన్ని కాకుండా మీలో ఉన్న ఆశయాలను మరియు మీ ఆలోచనలు మీ యొక్క పనులను ప్రేమిస్తూ ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ. ప్రేమించడం అంటే ప్రేమించడం, తిరిగి ఆశించడం. ప్రేమ ప్రాణాలను తీస్తుందా లేదా ఇస్తుందా, ఏది కరెక్ట్? ఇవి రెండూ కరెక్ట్ కాదు. మీ ప్రాణాలపైనే మీకు అధికారం లేదు. మన శరీరంలో 206 ఎముకలుంటాయి. పొరపాటున ఏదైనా ఒక ఎముక ఫ్రాక్చర్ అయితే దానికి కలిగే నొప్పి, ఆ నొప్పి నుండి తేరుకోవడానికి కనీసము వ్యక్తికి 3 నుండి 4 నెలలు పడుతుంది. అలాంటిది 206 ఎముకలన్నీ ఒకేసారి విరిగితే అప్పుడు కలిగే నొప్పి దానికంటే అధికంగా తల్లి బిడ్డకు జన్మను ఇచ్చేటప్పుడు భరిస్తుందట. అందుకే అమ్మంటే అందరికీ ప్రాణం. ఆ అమ్మకు బిడ్డవు నువ్వు. నువ్వు లేవని తెలిస్తే, నువ్వు చనిపోయావని తెలిస్తే ఆ తల్లి గుండె ఎంత రంపపు కోతకు గురవుతుంది ఆలోచించాలి. యూత్ ఇది అర్థం చేసుకోవాలి, బ్రాడ్ నేచర్ను డెవలప్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఓకే చెప్తే ఓకే, కానీ రిజెక్ట్ చేస్తే, నిరాకరిస్తే ఆ పరిస్థితులను తట్టుకునే శక్తి, ఆ బ్రాడ్ నేచరు, బ్రాడ్ ఆలోచనలు మీకు ఉండాలి. ఇటువంటి బ్రాడ్ మైండ్ యువతలో రావాలి. అంతేకాని ఒప్పుకోకపోతే చంపేయడం లేదా చనిపోవడం వంటి భయంకర ఉద్వేగాలకు లోను కావద్దు. ప్రేమిస్తే ప్రేమించిన వాళ్ళు తనకే సొంతం అనుకుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు. నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు తాను ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా యువత గ్రహించాలి. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు ప్రేమికుల రోజు 14th ఫిబ్రవరి రోజున ఎందుకు జరుపుకుంటారు? దీనికి కారణం, క్రీస్తు శకం 300 సంవత్సరంలో యూరప్లోని రోమన్ సామ్రాజ్యంలో 2వ క్లాడియస్ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఒక రీసెర్చ్ చేయించాడు. ఆ రీసెర్చ్లో తేలిందంటే తన సామ్రాజ్యంలో సైనికులుగా పనిచేస్తున్న వారు 2 రకాలని, మొదటిది పెళ్లి కానివారు, 2వది పెళ్ళైన వాళ్ళు. పెళ్లి కాని వాళ్ళు మాత్రమే రాజ్య సుభిక్షత కోసము, రాజ్యం కోసము 100% పనిచేసేవాళ్ళని, వీళ్ళు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నారని. 2వది పెళ్ళైన వాళ్ళు, వీళ్ళు రాజ్యం కోసం పనిచేసినా, యుద్ధాలు చేసినా, యుద్ధంలో ఒకవేళ చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు అనే ఆలోచనతో ఉండేవారని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు కపట కుట్ర బుద్ధితో ఒక చట్టం తీసుకొచ్చాడు, ఒక శాసనం చేశాడు. సైనికులుగా పనిచేస్తున్న వాళ్ళెవ్వరు కూడా మ్యారేజ్ చేసుకోకూడదు. అయినా సరే సైనికులు రాజుకు తెలియకుండా, రాజ్య ప్రజలకు తెలియకుండా చాటుపాటున ప్రేమ వ్యవహారాలు నడిపించేవాళ్ళు. తద్వారా పెళ్లి కాకుండానే తల్లిదండ్రులు అయ్యేవాళ్ళు. ఇది తెలుసుకున్న అదే సామ్రాజ్యంలో ప్రీస్ట్గా పనిచేస్తున్న వ్యాలెంటైన్ అనే ఒక సెయింట్, ఇది సరైనది కాదు, మీరు పెళ్ళి చేసుకున్నాక మీకు ఇష్టమైన వారితో కలిసి ఉండండి, పెళ్ళి కాకుండా కలిసి ఉండటం మంచిది కాదు, దేవుని దృష్టిలో పాపము అని తెలియచెప్పి ఇష్టమైన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయించేవాడు. అప్పటి నుంచి ప్రేమికులందరికీ పెళ్ళిళ్ళు చేయటము వ్యాలెంటైన్ మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న క్లాడియస్ రాజు కోపానికి వచ్చి వ్యాలెంటైన్ను, సెయింట్ వ్యాలెంటైన్ను బంధించి చెరసాలలో వేయిస్తాడు. అతనికి మరణ శిక్షను విధిస్తాడు. ఉరితాడుపై 14th ఫిబ్రవరి రోజున వేలాడదీయమని చెబుతాడు. చివరికి అలాగే జరుగుతుంది. 14th ఫిబ్రవరి రోజున సెయింట్ వ్యాలెంటైన్ కేవలము ప్రేమించిన వారి కోసము, ప్రేమించిన వారికి పెళ్ళిళ్ళు చేసినందుకు శిక్షగా తన ప్రాణాలను ప్రేమికుల కోసం పణంగా పెట్టాడు. కాబట్టి అతన్ని గుర్తు చేసుకోవటానికి 14th ఫిబ్రవరిను ప్రేమికుల రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందరూ ఏమనుకుంటారంటే ఐ లవ్ యూకు రిప్లై ఐ లవ్ యూ టూ. తెలుగులో దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ టూ అంటే నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని అర్థాన్ని ఇస్తుంది. నిన్ను కూడా అంటే ఇంకెవరో ఉన్నారన్నమాట. సో ఐ లవ్ యూ టూ అనేది రాంగ్ ఆన్సర్. మరి ఐ లవ్ యూకు సరైన ఆన్సర్ ఐ టూ లవ్ యూ. ఐ టూ లవ్ యూ అర్థాన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను,
కాబట్టి ఐ టూ లవ్ యూ ఇస్ ద రైట్ ఆన్సర్. లవ్కు గల మీ సమస్యను, మీ అభిప్రాయాలను వీలైతే కమెంట్లో తెలియచేయండి. మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే మీ తల్లిదండ్రులను, మీరు ప్రాణంగా చూసుకునే మీరు ఇష్టమైన వాళ్లను బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ను కొనసాగించండి. లవ్లీ పీపుల్ అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మొదటిసారి నా ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.